వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. నేను రాధ. ముందుగా హెడ్లైన్స్. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచులకు ఎన్నో ఇబ్బందులు, ఇప్పుడు సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు కేసీఆర్. పవన్ కళ్యాణ్ పర్యటన ఎఫే, ధవళేశ్వరం ప్రాజెక్టుపై శర వేగంగా మరమ్మతు. చర్చల కోసం అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించిన కిమ్. దక్షిణ కొరియాతో త్వరలోనే చర్చలు ప్రారంభిస్తాయి. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నోరి నియామకం, రెండేళ్ల పాటు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న డాక్టర్ నోరి. తెలంగాణలోని గ్రామాలను చూసి ఇతర రాష్ట్రాల్లోని గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈరోజు ఆయన తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయంలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ పాలనలో సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సర్పంచులు గౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. గ్రామాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తమ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ధవళేశ్వరం బ్యారేజ్తో పాటు అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్ద రహదారుల మరమ్మతు కోసం శ్రమదానం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు అప్రమత్తమవుతున్నారు. పవన్ పర్యటన దృష్ట్యా తమకు చెడ్డ పేరు రావద్దన్న ఉద్దేశంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. కూర్చుని మాట్లాడుకుందామంటూ అమెరికా పంపిన ఆహ్వానాన్ని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నిర్బంధంగా తోసిపుచ్చారు. అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ దేశంపై చూపిస్తున్న శత్రుత్వ వైఖరిని కప్పిపుచ్చుకునేందుకు అమెరికా ఆడుతున్న నాటకంగా దీనిని అభివర్ణించారు. శత్రుత్వ విధానాలను అమెరికా విడనాడే వరకు తాము అణ్వాయుధాలను పోగు చేసుకుంటూనే ఉంటామని కిమ్ స్పష్టం చేశారు. అమెరికాతో చర్చలు కూడా జరపమన్నారు. పార్లమెంటులో బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయను ప్రభుత్వ సలహాదారుడిగా ఏపీ సర్కార్ నియమించింది. ప్రభుత్వ సలహాదారుడిగా రెండేళ్ల పాటు ఆయన కేబినెట్ హోదాలో కొనసాగనున్నారు. డాక్టర్ నోరి నియామకానికి సంబంధించి పరిపాలనా శాఖ కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీ చేశారు. రేడియేషన్ ఆంకాలజిస్టులో అత్యంత అనుభవజ్ఞుడిగా డాక్టర్ నోరి పేరుగాంచారు. గత మంగళవారం ముఖ్యమంత్రి జగన్తో డాక్టర్ నోరి భేటీ అయ్యారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సీఎంతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండాలని నోరిని జగన్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరంలో కాలువలు పూడికిపోయి మురుగునీరు రోడ్డు మీదకి చేరుకుని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. సిటీ రూరల్ మేము చేసిన పుణ్యాలు చేసిన పాపాలు, పాప పుణ్యాలు లెక్కలేసేది దేవుడైతే ఇదేం కర్మ, పాపాలు పుణ్యాలు లెక్కిస్తున్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేసి నటించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అందుకేనేమో ఈ లెక్కలు. ప్రభుత్వం వారు తక్షణమే రోడ్డు కాలువలు మరమ్మత్తు పనులు కొద్దిపాటి పనులు చేయాలని కోరుకుంటున్నారు, లేదా మా కర్మని ప్రజలు వాపోతున్నారు. ఆలమూరు మండలంలోని పెనికేరు కలవచర్ల గ్రామాల పరిధిలోని ఓ ఎన్జీసీ ప్లాంట్కు చెందిన గ్యాస్ పైప్ లైన్ మరోసారి పెళ్లడంతో గురువారం గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ పైప్ లైన్ లీక్ అవడంతో ఇరు గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ గ్యాస్ లీకేజీ కారణంగా దాదాపు 1 ఎకరం వరి పంట, పచ్చని చెట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత సంవత్సర కాలంలో ఇలా జరగడం మూడోసారి అని, ఇలా లీక్ కాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని ఇరు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. నేను మాట్లాడే దాంట్లో కొట్టుకుంటా చెప్పండి ఏమైందండి? ఎప్పుడండి సుమారు టైం ఎంతండి, ఏ టైంలో అండి? ఓకే ఓకే, మీరు ఉన్న దగ్గర మీరు చూసారండి అది రావడం? డబ్బులు
రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల నిర్వహణలో పునరుద్ధరణ ఇతర అంశాలపైన సమావేశమైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూడ మాలకొండయ్య, డైరెక్టర్ ఆఫ్ షుగర్స్ వెంకట్రావు తదితరులు వర్చువల్ గా చెరకు ఫ్యాక్టరీలు, రైతుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ, చక్కెర ఫ్యాక్టరీలలో చక్కెర అమ్మకాలు సహా ఉద్యోగాల జీతాల చెల్లింపు, వీఆర్ఎస్ అమలు ఇతర సమస్యలపై ప్రధానంగా చర్చిస్తున్న మంత్రులు. తూర్పు గోదావరి జిల్లా రాయవర మండలం చెల్లూరు గ్రామంలో సర్పంచులు వాసంశెట్టి వెంకట్రావు, కాకి కృష్ణవేణి, ఎంపీటీసీలు వాసంశెట్టి విజయ్ కుమార్, గుబ్బల సుబ్రహ్మణ్యం, మేడిశెట్టి నాగమణి, మాజీ ఎంపీపీ రాయుడు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాధాకృష్ణ తదితర శెట్టి బలిచ నేతలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కుల సంఘాల పేరుతో ఇటీవల సోమేశ్వరంలో పెద్దంశెట్టి వెంకట్రావు ఏర్పాటు చేసి మాట్లాడిన తీరు అసభ్యకరంగా ఉందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే తీరును సమర్థించబోమన్నారు. శెట్టివల్జీ, మరి సర్పంచులకు, ఉప సర్పంచులకు, మరి వార్డు మెంబర్లకు, మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మొన్న జరిగినటువంటి సోమేశ్వరం గ్రామంలో జరిగినటువంటి సంఘటన మరి అది స్థానికంగానే మరి పరిష్కరించుకోవాలి. తర్వాత మరి అది ఇతర ఏ కులస్తులకు కానీ ఇతర పార్టీలకు అపారు. మరి వైఎస్ రా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక మనకి పదవులు శెట్టిపల్లికి ఇచ్చి మరి ఎంతో గుర్తింపుని తీసుకొచ్చారు. మరి అలాగే మన నియోజకవర్గాన్ని చూసుకుంటే, మండపాడ నియోజకవర్గం చూసుకుంటే, మరి మండపాడ జడ్పీటీసీగా మరి శెట్టిపల్లి మరి కురుపుడి భవానీ కోసం కల్పించారు, అప్పుడు నగ్గింది. అలాగే మరి కపిలేశ్వర మండలంలో మరి ఎంపీపీ ఇవ్వడం జరిగింది. మండల ప్రెసిడెంట్గా ఒక శెట్టిపల్లి అమ్మాయికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అలాగే మరి రాయవరం మండలంలో చూసుకుంటే మరి ఆరుగురు శెట్టిపల్లి సర్పంచుల కింద ఎన్నికవడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. మరి అలాగే ఏడుగురు ఎంపీటీసీలు కూడా గెలవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు తనుడైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున మనకి శెట్టిపల్లి సోదరులకు కూడా మరి అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే శెట్టిపల్లి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి అందులో కూడా చాలామందికి మరి డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి 2019లో జరిగినటువంటి మరి ఈ మండపాట నియోజకవర్గానికి మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన్ని గుర్తించి జగన్ గారు మరి అది మన శెట్టిపల్లి సోదరులే, మరి మనం కొంతమంది తగలేశారు చెప్పాలంటే ఎంచేదంటే శెట్టిపల్లిలో అందరూ వేసుంటే ఆవేళ బోస్ గారు కూడా నగ్గును. మరి బోస్ గారు ఊరిపోవడం కూడా మన శెట్టిపల్లి కారణం. చాలామంది ఎంచేదంటే తెలుగుదేశంలో చాలామంది కొంతమంది శెట్టిపల్లిలు ఉన్నారు, మరి వాళ్ళ క్యాస్ట్ బిల్లు చూసుకోలేదు కదా. మరి అలాంటప్పుడు ఇది వాళ్ళు కూడా వేసుంటే మరి బోస్ గారు నగ్గుండేవారు. మరి అయినా సరే ఓడిపోయినా సరే మరి జగన్ గారు మనకి బోస్ గారికి మరి ఎమ్మెల్సీ కింద ఇచ్చి ఆ గతంలో మరి ఆయన అమ్మ మినిస్టర్ పదవి ఇచ్చారు. అది పోయిన తర్వాత మళ్ళీ రాజ్యసభకి పంపించడం జరిగింది. మరి ఈ విధంగా మన జిల్లాలో మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మన జగన్ గారు అనేక పదవులు ఇచ్చి గౌరవిస్తున్నారు. అందుచేత మనం అదేవిధంగా మరి రామేశ్వరపల్లి నియోజకవర్గం చూసుకుంటే మరి చెలుబైన వేణుగోపాలకృష్ణ గారికి మినిస్టర్ పదవి ఇచ్చి మన శెట్టిపల్లి యొక్క మరి ఆయన గుర్తింపుని మనకు చూపించారు. అదేవిధంగా అనేక పదవుల్లో
ఇప్పుడు మన జరిగినటువంటి ఎంపీ మండల ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్లో కానీ అనేక పదవులు మండల ప్రెసిడెంట్లుగా మరి జిల్లా పరిషత్ మెంబర్లుగా అనేక మంది షెడ్బల్జీ సోదరులు కూడా పోటీ చేసి నెగ్గి ఉన్నారు. మరి ఇది అంత కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది నెగ్గారు. అది జగన్ గారు జగన్ గారు మన 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 కింద చూపించినటువంటి అభిమానం మన జాతికి చూపించినటువంటి అభిమానంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా మరి మనకి ఈ రామ్ మండపాటి నియోజకవర్గంలో మరి తోటతిరుమతులు గారి యొక్క నాయకత్వంలో కూడా ఎక్కువ మంది సెట్టిబల్జీలు నగ్గారంటే మరి తోటతిరుమతులు గారి యొక్క ఆయన చూపించినటువంటి సొరవ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా మరి ఈ నియోజకవర్గంలో ఆరుగురు సర్పంచుల కింద గెలవడం జరిగింది, ఏడుగురు ఎంపీడీసీల కింద జరిగింది. ఇది అందుచేత ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ఒక క్యాస్ట్ మీద కానీ ఒక పార్టీ మీద కూడా చూపించవద్దని మరి పెద్దలందరూ కూడా మేము గౌరవంగా పెద్దలు మా షెడ్బల్జీ సోదరులందరూ కూడా మేము గౌరవిస్తూనే ఉంటాం. అయితే మిగతా ఈ ఏదైనా జరిగినప్పుడు ఆ లోకల్లో తెలుసుకోవాలి, అది వేరే పార్టీ మీద కానీ వేరే వ్యక్తుల మీద కానీ చూపించవద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఇనుగాల వెంకట్రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకట్రామరెడ్డి బస్సు డిపోలో డిపో మేనేజర్కి పవన్ కుమార్కి మెమరాండం సమర్పించి రేపు జరగబోయే బంద్ను ప్రజలందరూ పాల్గొని పెంచిన గ్యాస్, పెట్రోల్, రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే తీసివేయాలని బంద్కు పిలుపునిచ్చారు. భారత్ బంద్ను విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లేటి శ్రీనివాస్, దుబాసి వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. విత్డ్రా చేసుకోమని చెప్పి వాళ్ళు దాదాపుగా 350 రోజుల సంవత్సరం పాటు వాళ్ళ దీక్ష చేస్తున్నా కూడా పట్టించుకోకుని ప్రభుత్వము ఈరోజు మనమే చూస్తున్నాము. నిన్న కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఏమనంటే రైతు వరి వేసుకుంటే ఉరేసుకుంటే ఇప్పుడంతా ఆయన మొత్తము కేంద్ర ప్రభుత్వం మీద ఉద్దేశం. సో మేమేమంటున్నామంటే అది నీకు చిత్తశుద్ధి ఉంటే రేపు భారత్ బంద్లో నువ్వు పాల్గొనాలి. నువ్వు ఒకటే ఆ చట్టాలకు వ్యతిరేక అయితే రేపు బంద్లో నువ్వు పాల్గొనాలి. ఏమనంటే డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు మా కంట్రోల్ లేవు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ అంటే మనం వచ్చిన నువ్వు సార్ తూర్పుగోదావరి జిల్లా చెక్కంపేట మండలంలో ఈరోజు గుర్రపాలెం గ్రామంలో శ్రీ వినాయకుని భోజన కార్యక్రమం అన్నదానం జరిగింది. వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేల మంది ప్రజలు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు. వర్షం కారణంగా ఈ కార్యక్రమాన్ని శివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వడ్డింపు కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలండి. పిల్లలు పెద్దలందరూ కూడా చేయగలే ఓపుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సహాయం చేయాలి. ఎందుకంటే దీనిసంగా వెళ్ళిపోయాను నాకు చెప్పలేదని అనుకోవద్దండి. ఎవరితో చేసిన చేయొచ్చు, ఎందుకంటే దేవుడి కార్యక్రమం కంటే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయొచ్చు. ఇక్కడ వడ్డించే వాళ్ళు ముందు పంపించాలండి. అక్కడ ఒక తొమ్మిది కంటి కూడా ముందు పంపించుకుంటే జరిగిందండి. ఎందుకంటే మన వాళ్ళ తోట చాలా పెద్దది ఉంది అక్కడ, వాతావరణం కూడా బాగుంది కాబట్టి కొంచెం స్పీడ్గా గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు అచ్చంపేట క్రోసూరు మండలంలోని కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు మొక్కపాటి గిరి, పెద్ద శ్రీను, నందిగామ ఆశీర్వాదం చింతపల్లి శ్రీను, రావూరి లక్ష్మీనారాయణ మరియు సిపిఐ నాయకులు వెంకటేశ్వరరావు, నరసింహారావు, హుస్సేన్ నిరసన వ్యక్తం చేశారు. పెదకూరుపాడలో మాట్లాడుతున్న టీడీపీ నాయకులు ఆర్తి మల్ల రమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాల్లో
అమ్మవచ్చు ఎన్నో ఇబ్బందులు గురి చేయటమే కాక మరి గత 200 రోజులుగా మరి ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ విధంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఎన్నానక వానక ఎన్నో 200 రోజులుగా వాళ్ళు దేశ కార్యక్రమాలు చేస్తుంటే షేమ్ గుట్టి కూడా లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి మరి ఒకసారి ఆలోచించుకోవాలా దీన్ని వాళ్ళు ఎందుకు 200 రోజులుగా చేస్తున్నారు మీరు మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఏం చెబుతున్నారు నల్ల చట్టాలని రద్దు చేయమని చెబుతున్నారు దానికి మీరు సహకరించకపోక దానికి వత్తాసుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు కుమ్మక్కైపోయి ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు దానికి జగ్గంపేట మండలం ఎంపీపీగా వైఎస్ఆర్సీపీ నాయకులు అత్తులూరి నాగబాబు ప్రమాణ స్వీకారం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 24 స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. జగ్గంపేట మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలకు గాను 21 స్థానాలు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా మల్లిసాల గ్రామానికి చెందిన అత్తులూరి నాగబాబును మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వీరికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ రత్నం కూడా మద్దతు తెలిపారు. తర్వాత అత్తులూరి నాగబాబు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. వైస్ ఎంపీపీగా ఇర్రిపాక గ్రామానికి చెందిన కోరపల్లి నాగలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఎంతో కష్టపడి ఇంతటి మెజార్టీతో మండల ప్రజాపరిషత్ గెలుచుకునేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి, హేమశైలు సుబ్బారావు, జెడ్పీటీసీ వామ్మి బిందు మాధవి, రఘురాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి ఎమ్మెల్యే గారి కృషితో మీ అందరూ కూడా ఎంపీటీసీ సభ్యులుగా ఎంపిక అయినందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఎంపీపీగా ఎన్నికైన సోదరు నాగబాబు గారు, వైస్ ఎంపీపీగా ఎన్నికైన నాగమణి గారు, అదేవిధంగా సోదరు జాన్ వెస్లీ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి మీరందరూ కలిసి కట్టుగా మీ ప్రాంతాల అభివృద్ధికి ఎమ్మెల్యే గారు, మేము అందరూ కూడా సహకరిస్తాం. పార్టీకి మరి పేరు తెచ్చేలాగా, ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా మీరందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ మనం అందరూ కూడా ఈ మండల సమావేశం అప్పుడు కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మిమ్మల్ని మంచి మెజార్టీతో ఎక్కించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకించి జనం గారు టైం లేదు, తీసుకెళ్ళి ప్రత్యేకించి మన ఎంపీటీసీ ఎన్నికల్లో మన ప్రజా పరిషత్ చైర్మన్గా ఎంపీపీగా పెద్దలు గౌరవనీయులు మనందరికీ కూడా పెద్ద అయినటువంటి అత్తులూరి నాగబాబు గారిని మీరంతా ఏకీకృతంగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకించి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దళిత భర్త కొరిపల్లి నాగలక్ష్మి గారిని కూడా వైస్ ఎంపీపీగా మీ అందరూ కూడా ఏకీకృతంగా ఎన్నుకున్నందుకు కూడా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఎవరైతే మనందరినీ కూడా ఎంపీటీసీలుగా స్థానిక సంస్థల నుంచి ఎన్నుకున్నారో మనందరం కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉండిపడి ఉండాలి. మనకు గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు కాబట్టి ఎప్పుడు కూడా వారికి ఏ రకమైన సమస్య వచ్చినా సరే తీర్చే విధంగా రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలు మానుకోవాలి. బీజేపీ జనసేన పార్టీలు పుల్లల చెరువు మండలం, ఈరోజు పుల్లల చెరువు మండల కేంద్రంలో బీజేపీ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లు టికెట్స్ బుకింగ్ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామని తెలపడం జరిగింది. దీనివల్ల సినిమా రంగంలో థియేటర్ల యాజమాన్యాలకు, సినిమా రంగంలో పనిచేసే వారికి నష్టం కలుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్లో తెలియజేయడం జరిగింది. అప్పటి నుండి రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విషయాలపై దుష్ప్రచారం చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తలను, అభిమానులను రెచ్చగొడుతూ సమాజంలో ఘర్షణ వాతావరణం
వాతావరణం సృష్టిస్తున్నారు. సమాజంలో ఏ వ్యక్తి అయినా తన అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని, అంత మాత్రానికే పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత విషయాలపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేయడం తగదని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేవైఎం ఒంగోలు పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండరాపు ఈశ్వర్ మరియు జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి బుజ్జి ప్రెస్ మీట్లో తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు ఉడల మల్లికార్జున, కృష్ణనాయుడు, రామేశ్వర్రెడ్డి మరియు జనసేన నాయకులు ప్రసాద్, శివ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సినిమా రంగం ఆన్లైన్లో టికెట్ బుక్ చేయడం ద్వారా సినిమా థియేటర్ల యాజమాన్యాలకు మరియు సినిమా ప్రొడ్యూసర్లకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉన్నందున మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేనాని, ఆయన సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అక్కడున్న ప్రొడ్యూసర్ల గురించి, సినిమా పరిశ్రమలో వారి సమస్యల గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆన్లైన్లో ద్వారా చేయడం ద్వారా సినిమా పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని చెప్పేసి కూడా ఆయన ఒక రిలీజ్ ఫంక్షన్లో చేయడం జరిగింది. దానికి వైసీపీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు ఒక గూండాల వలె ప్రవర్తిస్తూ అభిమానులను రెచ్చగొడుతూ బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నారు గత కొన్ని రోజుల నుండి. దాని వలన ఎవరైనా సరే వారి యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం మన భారత రాజ్యాంగం కల్పించింది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు ఆన్లైన్లో బుక్ చేయకూడదని, దానివల్ల నష్టాలు కలుగుతాయని కూడా ఆయన చెప్పారు. దాన్ని తీసుకొని మన వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు, అభిమానులను రెచ్చగొడతా ఉన్నారు. ఇది సమాజానికి ఒక మచ్చలాంటిది. దీనివల్ల అనేక అనర్థాలు జరిగే అవకాశం ఉన్నందున దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు, మీ అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం, మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలకు ప్రతి విమర్శలు చేయొచ్చు, కానీ దాన్ని అలసిగా తీసుకొని కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నారు. సమాజంలో ఒక అనుచిత పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. దయచేసి అది మానుకోవాలి. వైసీపీ నాయకుల తీరును మేము భారతీయ జనతా పార్టీగా, జనసేన పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.